यूट्यूब प्रेक्षक महाशीलंदरिकी मी वाचस्पति हृदयपूर्वक नमस्कारमुलु अंदरू बागुन्नारंडि एंदरो महानुभावुलु अंदरिकी ना हृदयपूर्वक वंदनमुलु समर्पिंचुकुंटुन्नानु एंदरो ज्ञानुलु चूस्तू उंटारु मन वीडियोस नि अंटे स्वरज्ञानुलु నాలో ఉన్న దోషాలను చెప్తే నేను చాలా సంతోషపడుతున్నాయే. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని సాంబశివుడి పాటను పాడుకుంటున్నాం. అలాగే మీ అందరికీ కూడా మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ లయకారకుడు ఆ సాంబశివుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే వెళ్ళినటువంటి ఆడకూతుళ్లకు శత సంవత్సరములు దీర్ఘ సుమంగళి భవగా నిండు పశువు కుంకుమలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. మనసారా ఆ సాంబశివుని కూడా కోరుకుంటున్నాను. యథావిధిగా మనకి ఒక పుస్తకం తయారైంది, నోటేషన్స్. దీనిలో ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఒక లైన్ స్వరమిస్తున్నాను, అలాగే పాట పాడుకునే వాళ్ళకి వేరే లైన్ స్వరమిస్తున్నాను అన్నమాట. అంటే పాటకు రెండు రకాలుగా స్వరం ఉంటుంది. ఈ పుస్తకం ఖరీదు 500 రూపీస్, దీని కొరియర్ ఛార్జెస్ 110 రూపీస్, మొత్తం కలిసి 610 రూపీస్ అనమాట, 610 రూపాయలు. మీకు ఎవరికైనా కావాల్సిన వారు మాత్రమే కొనుక్కోండి. దీనివల్ల ఉపయోగం లేదనుకుంటే కొనుక్కోవద్దయ్యా, నిరుపయోగం కదా. అప్పుడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి 25 పాటలు కూడా నేను ఇక్కడ ఇండెక్స్ మీకు ఇస్తున్నాను, ఈ వీడియోలో ఇస్తున్నాను, మీరు చూడండి. వీడియో అంతా చూస్తే మీకు తెలుస్తుంది. నా ఫోన్ నంబర్ 8985417356, 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ పుస్తకం విషయాలన్నీ చెప్తాను. చాలామంది ఫోన్ చేసి ఇప్పటికీ 10-15 పుస్తకాలు కొనుక్కున్నారండి, చాలా సంతోషం. ఉపయోగించుకుంటే చాలా సంతోషం. మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా మనమంతా కూడా ఈరోజున ఒక సాంబశివుడి పాటను పాడుకుంటున్నాం. ఈ పాట పేరు స్వరజతి అంటారు. అసలు పాటకి 5 పాయింట్స్ ఉంటే నేను చెప్తాను ఒకసారి. 5 పాయింట్స్ ఇటు ఇదే ఆర్డర్లో అన్ని పాటలకే ఉంటాయి. సాంబశివాయనవే స్వరజతి ఖమాస్ రాగము చతురస్ర జాతి త్రిపుడు తాళము మడుపు శ్రీ చిన్ని కృష్ణదాసు. అంటే ఏంటి, రచన పేరు, రాగం పేరు, తాళం పేరు, రచయిత పేరు అన్నీ వచ్చేసింది అక్కడ. ఈ ఖమాస్ రాగం జన్యరాగం. ఇది 28వ జనక రాగం, మేళకత్ రాగం, హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. దీన్నే కొంతమంది ఖమాచి అని కూడా అంటారు. దీనికి రెండు రకములైనటువంటి మూర్ఛలు ఉన్నాయి, రెండు రకాల మూర్ఛలు. ఫస్ట్ మూర్ఛన ఏమిటంటే, మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణం. ఆరోహణ సామ గామ పదనిస సానిధప మాగరిస ఒకటి, రెండవది సగమ పదనిస రీసానిధ పామా గస హై పిచ్చిని స్టార్ట్ అవుతుంది డిసెండింగ్ ఆర్డర్. అయితే చూడండి ఇక్కడ సమగమ అన్నాం, అక్కడ ఏం తీసాం, సరిగమ అనే ఒక ఫ్రేజ్ అనమాట, అది పూర్వాంగం అంటాం కదా సరిగమ అని. సమగమ అంటే అక్కడ రీతీసేసాం. పదనిస మొత్తం ఉంది అంటే 7 స్వరంలో 1 స్వరం తీస్తే 6 స్వరం ఉంది, కానీ 6 స్వరం అంటే షాడో రాగం అంటాం. కానీ ఇక్కడ చూడండి సమ గమ ఉందని వక్రం ఉంది అక్కడ, అంటే ఆరోహణ వక్ర షాడవ రాగం. అవరోహణ సానిధప మాగరిస ఫస్ట్ మూర్ఛల ప్రకారం అంటే సంపూర్ణం. అప్పుడు ఏమవుతుంది, వక్ర షాడవ సంపూర్ణ రాగము, అదే మన ఖమాచి రాగం. ఇది భాషాంగ రాగము, అంటే ఒక ప్రయోగంలో ఒక ప్రయోగంలో మాత్రమే కాకల నిషాను వస్తుంది, అది హై పిచ్లో లో పిచ్లో. సానిస అనే ప్రయోగంలో నీత్రి కాకల నిషాదాన్ని ఉపయోగిస్తారు మామూలుగా రచనలు. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్యము రీటు చతుశ్రు త్రిశవము గాత్రి అంతరగాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము ధాటు చతుశ్రుతి దేవతము నీటు కైసిక నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళం అనమాట. మడుపు, మడుపు అంటే ఏమీ లేదు, మీరు ఆది తాళం అంటే వేస్తారు కదా, 4 2 తాళం ఒక లఘు రెండు ధృతములు కదా. చూడండి నంబర్లు కాకుండా మనం జతులు చేద్దాం తాళాన్ని.
టి ట త క ఇది లఘు టి ట ఇది ఉధృతం ట క ఇది ఉధృతం ఇప్పుడు ఇది ఆది తరుణం మడుపు అంటే అన్నింటి రెండు సార్లు కౌంట్ చేస్తారన్నమాట ఇలా చెయ్యి మడుస్తారన్నమాట చూడండి ఒక్కొక్క బీట్ రెండు నడుస్తాయి అక్కడ కీట తాక 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 అని నడుస్తున్నాను శృతి నేను రెండవ శృతిలో పాడుతున్నాను ఇది ఎవరి గాత్ర ధర్మాన్ని బట్టి వారు ఎంచుకోవచ్చు ఒకటో శృతిలో పాడతారు ఒకటిన్నరలో పాడతారు రెండులో పాడతారు మనం ఎంత శృతిలో పాడినా ఆ భావం యొక్క భావం చెడకూడదు అనమాట మనం వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే నేను పాడే శృతి రెండవ శృతిని ఇక్కడ చూడండి క్యాషియో అని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్ కీ ఈ వైట్ కీ మనకు సా అవుతుంది ఇది ఒకటో శృతి దీన్ని వెస్ట్రన్ మ్యూజిక్ వారి సి అంటారు కదా సి షా డి డి అంటే రెండో శృతి ఇప్పుడు మన స్కేల్ డి నుంచి డి వరకు అనమాట ఇప్పుడు మనం పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు మనం ఖమా శ్రావం యొక్క మూర్ఛన సరే ప్లే చేసుకుంటూ పాడుకుందాం ఫస్ట్ మూర్ఛన సమాగమ పదనిస సమాగమ పదనిస సనిధ పమగరి సమాగమ పదనిస సనిధ పమగరి రెండో మూర్ఛన సగమ పదని సీ స పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే సాంబ శివాయనవే సాంబ శివాయనవే రజితాగిరి సాంబ శివాయనవే రజితాగిరి సానిధప మగమ ఇప్పుడు ఫస్ట్ చరణం ఇది కూడా తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది అన్ని చరణములు బీట్తోనే పాట ప్రారంభమవుతాయి అంటే సమంతోనే శాంభవీ మనోహరా పరాత్పర కృపాకర సారిణీ సదా నిపాదమాపమ గమాపద సారిణీ సదా నిపాదమాపమ గమాపద నిసాని దప మగమ గమాపద నిసాని దప మగమ గమాపద నిసాని దప మగమ రెండవ చరణం తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది నీవే గురుదైవం బనియే వేళను సేవింపు
చూచు సదా మది ని శివ సారీ సని నీ సానిద తానీ దప మాద మగ సమాగమ పదని సారీ సని నీ సానిద తానీ దప మాద మగ సమాగమ పదని సానిద ప మగ మా గమ పదని సానిద ప మగ మా గమ పదని సానిద ప మగ మా ఇప్పుడు మూడో చరణం ఒక పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. పరమదయా నిధివనుచు మరువక నా హృదయమున, పరమదయా నిధివనుచు మరువక నా హృదయమున, మహదేవ మహాప్రభు సుందర నాయక సురవరదయక భవభయహర శివ సరిసని సా నిసనిదని గనిద పద పద పమ పా సరిసని సా నిసనిదని గనిద పద పద పమ పా స స స మమ మమ పాప పద దద నిస నిస నిద ప ద ప మగ మ పద నిస నిద ప మగ మ గ మ పద నిస నిద ప మగ మ గ మ పద నిస నిద ప మగ మ. ఇప్పుడు నాలుగో చరణం. స్థిర మధురపురమున వరముల సగుహరుని నిరతమును దలచి దస నిద ప మగ మ ప పద నిద ప మగ గ మ మనిద నిద పదని దస నిద ప మగ మ ప పద నిద ప మగ గ మ మనిద నిద పదని సా నిద ప మగ మ గ మ పదని సా నిద ప మగ మ గ మ పదని సా నిద ప మగ మ. ఇప్పుడు ఐదో చరణం నాకు పాటలాగా స్వరం పాడుకుంటున్నాం మనం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. ఒక్క లైన్ సాహిత్యం పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. శ్రీ శుభకర శశిమ కుటధర జయ విజయ త్రిపుర హరస సని నిద ద ప ప మగ గ మ పద నిద మగ మ పద ని సా సని నిద ద ప ప మగ గ మ పద నిద మగ మ పద ని స మగ స స స సరి స స ని 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 స ని ద ద ద ప ద ప మ ప ప స మ మ గ ప ప మ ద ద ప ని ని ద రి రి ని సా స ని స ని ద ప మ ప మ ప ద ప ద ని ద ని స ని సరి సరి సని సరి సా ని ద ప మ గ మ ప ద ని స ని రి సా సరి ని స ద ని ప ద మ ద ప మ గ మ ప ద ని సా సని ని ద ద ప ప మ గ గ మ పద ని ద మ గ మ ప ద ని స మ గ స స స సరి స స ని 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 స ని ద ద ద ప ద ప మ ప ప స మ మ గ ప ప మ ద ద ప ని ని ద రి రి ని సా స ని స ని ద ప మ ప మ ప ద ప ద ని ద ని స ని సరి సరి స ని సరి సా ని ద ప మ గ మ ప ద ని స ని రి సా సరి ని స ద ని ప ద మ ద ప మ గ మ ప ద ని సా ని ద ప మ గ మ గ మ ప ద ని సా ని ద ప మ గ మ గ మ ప ద ని సా ని ద ప మ గ మ. ఇప్పుడు లాస్ట్ చరణం. ఇక్కడ నడక మారుతుంది. సారే సారికు అనే చోట మనం ఆరో చరణం ఖండగతి అనమాట. అంటే ఒక్కొక్క క్రియకు ఐదు స్వరములు చొప్పున వస్తుంది. తక్క తక్కిట చూడండి ఇక్కడ. తక్క తక్కిట 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 అని నడుస్తుంది. సారే సారే కుని నామా మంత్రం కోరినాను నీ పాదాబ్జా మంత్రం దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని చ
చొక్కన ధూని నమ్ముకొని సారి సానీదని సానీదప పాదని దాపమా పమాగమా సారి సానీదని సానీదప పాదని దాపమా పమాగమా మాగమా పమ పద పద నీదని సారి సానీదని సానీద మా పాద సానీద పమగమా గమ పాద ని సానీద పమగమా గమ పాద ని సానీద పమగపా థ్యాంక్ యూ అండి వండర్ఫుల్ స్వరజితి చక్కగా అందరూ ప్లే చేసుకోండి కీబోర్డ్స్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది అయ్యా చాలా సంతోషం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఒక చక్కని సాంబశివుడి యొక్క పాటని పాడుకున్నాము సంగీత పరంగా ఇది ఇక మీకు కావాల్సిన పాటలన్నీ వస్తాయి అతి త్వరలో దేవ దేవ ధవళాచల మందిర మరి మహేశ పాప వినాశ హే చంద్రచూడ మదనాంతక శూలపాణి మరి నందుని చరితము గనమ మహే ఇలా అన్ని పాటలు నేను ఇస్తాను మీకు కొంచెం ఓపిక పడతాయి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు కూడా చూడొచ్చు ఆ వీడియోలన్నీ కూడా కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటాయి అయితే ప్రస్తుతం ప్రారంభ విద్యార్థులకు లెసన్స్ ఇస్తున్నాను అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయింది దరిదాపులు అయిపోయినాక ఇక మన పుస్తకాల ప్రకారంగా నేను కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటూ వస్తాను చాలా జాగ్రత్తగా ప్లే చేస్తాను ఎందుకంటే పుస్తకాలు కొనుక్కున్న వారికి ఏమైనా ఉపయోగం ఉండదు కదా నేను ప్లే చేస్తే అది ప్రజల యొక్క మరి అభిమానుల యొక్క కోరిక మేరకు ఉంటుంది అనమాట అలాగని గురుగారండి పలాన పాట వాంచమంటే మరి ఆ పుస్తకాల ఆర్డర్ నేను పక్కన పెట్టి వాంచాల్సి వస్తుంది 99% పుస్తకాల ప్రకారంగానే వాంచుతాను నేను ఎక్కడన్నా అలా మధ్య మధ్యన ఎవరన్నా కోరితే ఇస్తాను పాట అలాగే ఇప్పటివరకు మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను అప్పుడే మనం ఈ ఛానల్ ఓపెన్ చేసి మార్చి లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఉంది కదా కోవిడ్ వచ్చింది కదా మార్చి 27 ప్రారంభించాను మళ్ళీ మార్చి 27 ఇంకొక 17 వస్తుంది ఇప్పటికే నేను 450 వీడియోలు అప్లోడ్ చేశాను ఇదంతా కూడా మీ అభిమానం ఆ పైన భగవంతుడి యొక్క దయ చాలా సంతోషం చల్లగా వర్ధిల్లండి ఆ సాంబశివుని యొక్క దయ వల్ల నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి